దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలంటూ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ మాట్లాడుతూ దళిత మోర్చా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం ఏపీలో నూతన అధ్యాయమని, కుల మత ప్రాధానికే జగన్ మొదటి నుంచి పాలన చేస్తున్నారని, జగన్ అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. ఇది న్యాయస్థానం ద్వారా తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టంగా చెబుతుందని, ఉద్దేశపూర్వకంగా న్యాయ విధానంపై ఇది ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా పరిగణిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఎస్సీ మోర్చా సభ్యులు పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితి మీరు గమనించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకురామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాం. అంతేకాదు మేము ఎస్సీ ఎస్టీ అబ్బు శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ, దళిత మోర్చా శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ ప్రారంభించింది దళిత మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం మద్దతుతో వైఖరితో వెళ్లేటువంటి విధానం నిశ్చయం, దీనిని వారు ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకునేటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విధంగా చర్చలకు కూడా స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి, 3 ఎకరాలు ఒక మండలంలో 1 ఎకరం 5 కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమిని కూడా జీవో ద్వారా ధారాదత్తం చేసే పరిస్థితి, ఎంఆర్ఓ నోటీసులు లేకుండా ఈ విధంగా హాస్టళ్లకి శాలరీస్ ఇవ్వడం, ప్రభుత్వ ధనాన్ని వినియోగించడం, ఈ అంశాన్ని రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు పెడతామని మీ ద్వారా తెలియజేస్తారు. క్రిస్టియన్స్ గా ఉండే వాళ్ళని దళిత క్రిస్టియన్లుగా ముద్దు పేరు పెట్టి ఈ రోజు ఈ రాష్ట్ర దళితుల్ని మరోసారి మోసం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఆ యొక్క అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకంగా మొన్న ప్రవేశ దొంగచాటుగా ప్రవేశపెట్టిన అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఈ రాష్ట్ర రథ సారథి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఈరోజు ప్రధాన ప్రతిపక్షం పోరాటం చేసిన పార్టీలు ఈరోజు నిమ్మకి నీరెత్తినట్లుగా సైలెంట్ ఉంటే, గత 4 సంవత్సరాలుగా రాజీ లేని పోరాటం చేస్తూ నిత్యం ప్రజా సమస్యల మీద ఎక్కడికక్కడ ఈ యొక్క ప్రజా వ్యతిరేక పార్టీ అయిన వైసీపీ పార్టీని నిత్యం నిద్ర లేకుండా చేస్తూ మా యొక్క కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారికి